వార్తలు వస్తున్నాయా నాకు తెలియదు. ఐ డోంట్ నో. ఐ డోంట్ నో. హరిరామజోయి గారు ముద్రగడ టార్గెట్ చేస్తున్నారు లేకపోతే ముద్రగడ 100 మంది టార్గెట్ చేస్తారు చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఆయన మా పార్టీలో లేడు. ఆయన ఉన్న విషయాలు నేను చెప్తున్నాను, మరొకటి చెప్తున్నాను. అసలు హరిరామ జోగయ్య గాని జోగయ్య గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు కాపుల గురించి అడిగే హక్కు ఎక్కడ ఉంది వాళ్ళకి చెప్పండి? ఎప్పుడు ఏ ఉద్యమంలో పాల్గొన్నారు? చిత్తశుద్ధికి ఎప్పుడు పనిచేశారు? నేను చెప్తున్నా కదా, ఆ రోజున వంగవీటి మోహన్ రంగ మరణానికి ముందు ధైర్యంగా తెలుగుదేశం నుంచి వచ్చి నిలబడినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. తెలుగుదేశం రాజీనామా చేసి వచ్చారు, పవర్లో ఉంటే అవును చెప్తానండి. అది రెండవది, చంద్రబాబు నాయుడు గారు కాపులకు రిజర్వేషన్ ఇస్తాను అంటే 6 నెలల్లోనే ఎక్కువ కూడా అవుతున్నాను, నేను కూడా 6 నెలలు ఇచ్చేసేస్తాను, కమిషన్ ఇస్తాను, రిపోర్ట్ తెప్పించుకొని ఇచ్చేస్తాను అని చెప్పేశాడు. చేయకపోతే 2 సంవత్సరాలు ఆగిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉద్యమించినటువంటి వ్యక్తి కాపుల తరపున ఎవరు? పవన్ కళ్యాణ్, రామోజీరావా, పవన్ కళ్యాణ్ లేకపోతే హరిరామ జోగయ్య? ఎవరు నిలబడింది? ముద్రగడ పద్మనాభం అందరికి తెలియదా ఎంత చిత్రహింసలు చేశారని? ముద్రగడ పద్మనాభం గారిని కొట్టారా లేదా? భార్యను తిట్టారా లేదా? కొడుకును కొట్టారా లేదా? ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టి జైల్లాగా చేశారా లేదా? ఇన్ని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు బోధాలు ఎక్కుతారండి. ఈయన వారాహితుబాటు కలిపి కాపులందరూ ఓట్లు వేయాలంట. నేను చెప్తున్నా, కాపుల తరపున మాట్లాడే అర్హత హరిరామ జోగయ్య గారికి కానీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి కానీ లేదు. కాస్త కోస్తో ఉంటే ఆ పోరాటాలు చేసిన వంగవీటి మోహన్ రంగ మరణానికి ముందే వంగవీటి మోహన్ రంగ వెంట నడిచినటువంటి వ్యక్తిగా కాపు రిజర్వేషన్ల కోసం చంద్రబాబు నాయుడు గారి మీద తిరుగుబాటు చేసి పోరాడిన వ్యక్తిగా ఒక్క హరిరామ ఒక్క ముద్రగడ పద్మనాభం గారికి ఉందనేది నా అభిప్రాయం. ఏకీపిస్తారా లేదా ప్రజలు నిర్ణయం చెప్పండి. ఎన్నికలకు ముందు కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదని పార్టీ చెప్పింది. నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని అందరినీ ఏమనుకోమాకండి. చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశాడుగా? ఇప్పుడు 2014 చేశాడా? ఆ రోజు మేనిఫెస్టోలు ఏం పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు? అది ఉమ్మడి మేనిఫెస్టో కింద లెక్కగా వాళ్ళిద్దరు కలిసి ఏమన్నాడు? కాపుల్ని రిజర్వ్ కాపుల్ని బీసీలో చేర్చే బాధ్యత నాది. నాకు వర్డింగ్ కనుకుంటు 6 నెలల్లో కమిషన్ వేసి రిపోర్ట్ తెచ్చుకొని కాపుల్ని బీసీలో చేరుస్తాను అని చెప్పినటువంటి మేనిఫెస్టోలో విషయాన్ని చంద్రబాబు చేయలేకపోతే చిత్రం ఏంటో తెలుసా మీకు? కమిషన్ వేశాడు, కమిషనర్ గారు ఒక రిపోర్ట్ ఇచ్చాడు, మెంబర్స్ ఒక రిపోర్ట్ ఇచ్చారు. కమిషనర్ గారేమో కాపుల్ని బీసీ మంజునాథా ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఇంత రిపోర్ట్ ఏంటి? కాపుల్ని బీసీలో చేర్చడానికి కుదరదని మెంబర్స్ అందరూ కలిసి కాపుని బీసీలో చేర్చొచ్చాను కాంట్రవర్షియల్ రిపోర్ట్ ఇచ్చాడు. అప్పుడు ఏమయ్యావయ్యా? ప్లీజ్, ఆ వారా చిచి ఆ పంది మీద ఎక్కి తిరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మీ బుర్ర ఏమైంది? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు చెప్పండి. ఇప్పుడు మేనిఫెస్టో పెడితే ఎవరు నమ్ముతాడు చెప్పండి? నేను ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు ఇందాక అన్నారు కదా, అతను కూడా అన్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పాడు. ఆయన కాదు నాయన, కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం అనేది నాకు సాధ్యం కాదు. ఆవిడికి వాడికి ఎంత ఉంది? నాకు సాధ్యం కాదు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ దీనిలో నిర్ణయం తీసుకోవాలి, కాబట్టి నేను హామీ ఇవ్వను అని చెప్పాడు. హామీ ఇచ్చి మోస చేసినటువంటి చంద్రబాబు పక్షాన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మాట నమ్ముతారా? సాధ్యం కాదని కుండ బద్దలు కొట్టి వాస్తవాన్ని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారా? కాపులు నిర్ణయించుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనం చూస్తాను. అక్కడ దాకా ఎందుకు? ఎవరితో పొత్తులో ఉన్నాడు అఫీషియల్గా? చిచి అన్ని కొన్ని మన మాటలు కొన్ని రహస్యంగా, కొన్ని ఏమో అఫీషియల్గా మన రహస్యంగా ఎవరితో పొత్తులో ఉన్నాడు వేరే విషయం, అని రహస్యంగా చాలా వ్యవహారాలు ఉన్నాయి. ప్రజెంట్గా అఫీషియల్గా ఎవరితో పొత్తులో ఉన్నాడు? మరి బీజేపీతో మాట్లాడుతుగా కేంద్ర ప్రభుత్వంతో. చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్ పంపించాడు తెలుసా మీకు? మంజునాథ ఆయన ఇచ్చిన రిపోర్ట్ని ఎఫ్ఎన్ చేర్చి పర్సంటేజ్ ఇవ్వమని బీసీలు పంపించాడు. రిపోర్ట్ పెండింగ్లో ఉందిగా, దాని మీద నిర్ణయం చేయమనండి. నిర్ణయం చేయమని అమిత్ షాని లేకపోతే మోడీ గారిని ఇద్దరు జాయింట్గా ఉన్నారుగా, పొత్తులో ఉన్నారుగా, చేంజ్ అయ్యా. ఇంకా హామీ ఎందుకు కొత్తది? అక్కడ ఉందిగా ఆల్రెడీ రిపోర్టు, చేస్తారులే తర్వాత సంగతి. చేంజ్ వచ్చుగా, అది చేయించుకోకుండా ఈ ఊకదమ్ముడు మాటలు, దొంగ మాటలు చంద్రబాబు నాయుడు అప్పుడు పోయేటప్పుడు ఈయన కూడా ఫోర్ 20 అయిపోయాడు.
దొంగమాటలు చేతి ఎట్లా ఉంటారు కాపులు చెప్పండి. ఇది మీరు ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం అడగాలి ప్లీజ్ చెప్పండి.